నేస్తాలందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ శైలు. శ్రీనివాస్ తాడిపోయిన గారు రాసినటువంటి ఎ స్టోరీ ఆఫ్ ది గైడ్ అనే నవల 32వ భాగం ఇప్పుడు విందాం. ప్రశాంత్, సిద్ధార్థ ఇద్దరూ కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గర యాక్షన్ పార్ట్ లోకి దిగిపోయారు. అనుకోని సంఘటనకు బిత్తరపోయారు అక్కడ ఉన్న వ్యక్తులు. ఆలోచించుకునే లోపు వారిని అటాక్ చేశాడు సిద్ధార్థ. రివాల్వర్ పేలడం, ఇవన్నీ చూడగానే వచ్చిన వారు పోలీసులని అర్థమైంది వారికి. అందుబాటులో ఉన్న ఒకటి మొహం మీద గుద్ది రెండో వాడిని కాలితో తన్నాడు సిద్ధార్థ. కెవ్వుమని అరుస్తూ మొహం కప్పుకొని క్రింద పడిపోయాడు మొదటి వ్యక్తి. ప్రశాంత్ మిగిలిన ఇద్దరిని కవర్ చేశాడు. పోరాటం అనవసరమని అర్థమైంది వాళ్లకు. ఉన్న బలంగా ఎస్కేప్ అయిపోయారు. నలుగురు నాలుగు దిక్కులకు పరుగు తీసి మాయమైపోయారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు వీరిద్దరూ. ఆ రూమ్కి ఉన్న తాళం పగలగొట్టి లోనకుపోయారు. మొత్తం 5 మహిళలు మూలుగుతూ ఆ గదిలో పడి ఉన్నారు. డక్ టేప్తో చేతులు కాళ్ళు కట్టేసి అదే టేప్తో నోటిని కూడా టైట్గా బిగించేశారు వారికి. సిద్ధార్థ, ప్రశాంత్లు అందరినీ రిమూవ్ చేశారు. పవిత్రకు టేప్ విప్పగానే బిగ్గరగా ఏడుస్తూ సిద్ధార్థను కౌగిలించుకుంది. కూల్ కూల్ బేబీ, ఏం కాలేదు అని ఆమె వీపు నిమిరాడు సిద్ధార్థ. 5 తర్వాత సైరన్లు మ్రోగించుకుంటూ అక్కడకు వచ్చేశాయి పోలీస్ వ్యాన్లు, అంబులెన్స్లు. ప్రశాంత్ పెట్టిన మెసేజ్ చూసి ఆడవారిని అంబులెన్స్లో ఎక్కించగా పవిత్రను మాత్రం సిద్ధార్థ వెంట వెళ్లడానికి పర్మిషన్ ఇప్పించాడు ప్రశాంత్. కథ ఇంత సులువుగా సాల్వ్ అవుతుందని సిద్ధార్థ అనుకోలేదు. కాకపోతే ఓ విషయం మాత్రం పెండింగ్లో ఉండిపోయింది. అసలు ఆ ఏజ్ వారిని మాత్రమే కిడ్నాప్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ పవిత్రను కాపాడామనే ఫీలింగ్తో ఉండిపోయాడు సిద్ధార్థ. లైఫ్ లైన్ హాస్పిటల్కి సిద్ధార్థ, పవిత్ర వెళ్లేసరికి సాయంత్రం 5 దాటుతోంది. చిన్న గాయంకి అంత ఖరీదైన హాస్పిటల్ ప్రిఫర్ చేయడం కొంచెం అతి అనిపించినా పరిస్థితి అర్థం చేసుకున్నాడు సిద్ధార్థ. వాళ్ళు వెళ్లేసరికి చేతికి బ్యాండేజ్తో ఉండి మరో చేతితో యాపిల్ కొరికి తింటోంది అర్పిత. పవిత్రను చూడగానే లేచి కౌగిలించుకుంది అర్పిత. ఒకరినొకరు పట్టుకుని ఏడ్చుకునే సీన్ చూసి నవ్వుకుంటూ తల తిప్పుకున్నాడు సిద్ధార్థ. ఎంత తల తిప్పుకున్నా అర్పిత దృష్టిని దాటిపోలేదు ఆ నవ్వు. చూడక్క, ఆ నవ్వు చూడు, అసలు ఈ మనిషికి సెంటిమెంట్ ఉందా అంది అర్పిత. పవిత్ర నవ్వుతూ సిద్ధార్థకు సైగ చేసింది దగ్గరకు రమ్మని. అతను పవిత్ర వద్దకు రాగానే సిద్ధార్థ భుజాన్ని కౌగిలించుకుని చెప్పింది పవిత్ర. వీడు పిచ్చోడు, తన వారిని కేరింగ్గా చూడడం తప్ప మరొకటి తెలియదు. వీడు లేకుంటే ఈరోజు నేనుండేదాన్నే కాదు అంది. ఆమె సిద్ధార్థ చేతిని మొహంకు హత్తుకుని రోదించసాగింది. కనుల నుండి ఉబికిన నీరు అతని చేతిని తడిపాయి. చాలాసేపటి నుండి ఆపుకుందేమో ఏడుపు తెరలు తెరలుగా తన్నుకుని వచ్చేసింది ఆమెకు. సిద్ధార్థ పవిత్ర భుజాన్ని పట్టుకుని, అలా చిన్నపిల్లల ఏడవకు, తన ముందు చీపైపోతాం అన్నాడు. అర్పిత అలా చూస్తూ ఉండిపోయింది. ఓ వ్యక్తిని ఇంతగా ఇంతమంది ప్రేమిస్తారా? కొడుకుగాను, తమ్మునిగాను, అన్నగాను, స్నేహితునిగాను. ఆమె కనులు చిప్పిల్లుతుండగా అతని వైపు చేయి చాచింది. పవిత్ర తనను తాను కంట్రోల్ చేసుకుని అతని చేతిని అర్పిత చేతిలో కలిపి ఒక మాట చెప్పింది. మిస్ కాకు విన్ని, ఇలాంటి వాణ్ణి తెచ్చివ్వడం దేవునికి కూడా సాధ్యం కాదు అంది. వదల్నక్క, వీడు వదలాలని చూసినా చంపేస్తాను అని అర్పిత అంటుండగా డోర్ తెరుచుకుని లోనకు వచ్చారు విశ్వకర్మగారు, విల్సన్లు. చప్పున చేయి వదిలి సర్దుకుని కూర్చుంది అర్పిత. ఎలా ఉంది బేబీ అన్నాడాయన అర్పితను చూస్తూ. ఆమె నవ్వి, పర్లేదు, బావున్నాను అంది. విల్సన్ కూడా ఆమెను పరామర్శించాడు. 2 తర్వాత విశ్వకర్మగారు సిద్ధార్థను చూస్తూ, కోనార్క్ టూర్ ఉంది, రెడీ అవ్వు, మంచి పార్టీ, టైం లేదు అన్నాడు. సిద్ధార్థ సరేనని తల ఊపబోతుంటే మధ్యలో కల్పించుకుంది అర్పిత. అదేంటంకుల్, మీ గైడ్ని 2 నేను బుక్ చేసుకున్నానని మీకు మెసేజ్ పెట్టాను, అడ్వాన్స్ కూడా పంపాగా. పవిత్రక్క క్షేమంగా వస్తే తిరుమల పోదామని మొక్కుకున్నా, ఇప్పుడు అతను లేకుండా ఎలా అందామె అయోమయంగా. విశ్వకర్మ కన్ఫ్యూజ్ అయ్యి, నాకెప్పుడు చెప్పావమ్మా, అడ్వాన్స్ ఎప్పుడిచ్చావు అని అనబోతుండగా ఆయన సెల్లో
మెసేజ్ బ్లింక్ అయింది. ఆయన సెల్ తీసి చూశాడు. ఫోన్పేలో 50,000 వచ్చినట్టు మెసేజ్ చూపించింది సెల్. పవిత్ర అటు తిరిగి నవ్వుకుంది. విల్సన్ సిద్ధార్థ వైపు చూశాడు. విశ్వకర్మ గారు తల పట్టుకుని కూర్చుండిపోయాడు. అర్పిత తన సెల్ని దిండు కింద దాచేసింది. ఆయన లేచి ఓసారి అందర్నీ చూసి, అంత గుంపుగా తయారైనట్టున్నారు, ఎవరికి పని చేసుకునే ఉద్దేశమే లేనట్టుంది అని బయటకు వెళ్లిపోయాడు. సిద్ధార్థ అర్పిత వైపు కొరకొరగా చూస్తూ, మళ్ళీ ఇదేం ట్విస్ట్, తిరుపతి ప్లాన్ ఏంటి అన్నాడు. ఈ డిసెంబర్ నెలలో తిరుమల ఎంత బాగుంటుందో తెలుసా అందామె కనులు మూసుకుని చేతులను పైకి చాస్తూ. మన వాళ్ల బాడీ లాంగ్వేజ్లు మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎవరూ గుర్తించడం లేదని మనం అపోహపడుతూ మనకు తెలియకుండానే అమ్మకో నాన్నకో దొరికిపోతూ ఉంటాం. కొత్త పరిచయాలు కలిగినప్పుడు, కొత్త వ్యక్తులు మన జీవితంలో ప్రవేశించినప్పుడు ఓ కొత్త లాంగ్వేజ్ మనకు తెలియకుండా అలవాటైపోయి మనలోని కొత్త వ్యక్తిని బయట పెడుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నప్పుడు ఈ కొత్త ఉత్సాహం మనలోని మానసిక మార్పుతో పాటు శారీరకంగా కూడా ఓ కొత్త కాంతి సంతరించుకుంటుంది. లోకమంతా అందంగాను అద్భుతంగాను కనిపిస్తుంది. ఆ మార్పు నరేంద్ర వర్మ దృష్టిని దాటిపోలేదు. అర్పితలో కనిపిస్తున్న ఈ కొత్త ఉత్సాహం ఆయనను విస్మయపరచలేదు. దానికి కారణం కూడా ఆయనకు తెలియనిది కాదు. లాంగ్ టూర్ తర్వాత ఆమెలోని పొగరు తగ్గడం, అనకువ రావడం, పనివారిని కూడా ప్రేమగా పలకరించడం, ఎక్కువగా ఒంటరిగా గడపడం, పరధ్యానం, అప్పుడప్పుడు పెదాలు విచ్చుకోవడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఆమెలో వికసించిన సంపూర్ణత్వం ఆయనను ఆనందపరిచిన మల్టీమిలీనియర్లకు ఉండే పట్టింపు కొంత అడ్డుపడుతూనే ఉంది. భార్య చనిపోయాక ఆయన మరో పెళ్లి చేసుకోలేదు. ఆ ఒంటరితనం పోవడానికి ఆయన కసిని బిజినెస్ పై పెట్టాడు. ఉన్నదానికి 10 సంపాదించాడు. ఆయన జీవితంలో అపురూపమైన ఓ వ్యక్తి ఆయన కూతురు అర్పిత. చిన్నతనం నుండి ఆమెను గమనిస్తూ ఉండడం వలన ఆయనకు అర్పిత గురించి బాగా తెలుసు. లూజ్ మైండ్ కాదు, ఎవరిని పడితే వారిని యాక్సెప్ట్ చేసే వ్యక్తిత్వం కూడా కాదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు ఉంచాలో బాగా తెలిసిన వ్యక్తి ఆమె. అందుకే అతను కూతుర్ని ఏమీ అనకుండా గమనించసాగాడు. చూచాయగా కాదు గాని చాలా నమ్మకంగా సిద్ధార్థ గురించి, అర్పిత ప్రేమ గురించి తెలిసిపోయింది. నెల రోజుల పాటు 5 ఆడపిల్లలను కాపాడుతూ క్షేమంగా ఇంటికి చేర్చడం నుండి నిన్న 1 పవిత్రను సేవ్ చేయడం వరకు ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అవతల వ్యక్తి సామాన్యుడు కాదు, ఎంతకైనా తెగించే రకం. తనను నమ్మిన వారిని సేవ్ చేసే వరకు నిద్రపోడని అర్థమైంది ఆయనకు. కొందర్ని బలంతోనో డబ్బుతోనో కొనలేం. అందుకే ఆయన కామ్గా ఉండిపోయాడు. ఆయన కూతుర్ని ఏమీ అడగదలుచుకోలేదు. ఓ కన్ను వేసి ఉంచాడంతే. నరేంద్ర వర్మ ఓ కన్ను వేయడం అంటే అంతరిక్షంలో భూమిని స్కాన్ చేస్తూ తిరుగుతున్న శాటిలైట్తో సమానమైనట్లు. చప్పున మెలకు వచ్చింది పవిత్రకు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని మరలా నిద్రపోవడానికి ప్రయత్నిస్తుండగా దాహం అనిపించింది. పక్క మీద భర్త లేడు. డ్యూటీ ఉండడం వలన 2 ఇంటికి రాడు. ఒంటరితనం ఆమెకు అలవాటే. లేచి ఫ్రిడ్జ్ వద్దకు పోయిందామె. డోర్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకుని తాగింది. కిటికీ నుండి చల్లని గాలి వీస్తోంది. అంత చలిలో కూడా దాహం వేయడం విచిత్రంగా తోచిందామెకు. వాల్ క్లాక్ వైపు చూసిందామె. టైము 3:15 అవుతోంది. పవిత్ర బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి బెడ్రూంలోకి వచ్చింది. పడుకున్నా నిద్ర రాలేదామెకు. నిన్న జరిగిన సంఘటన గుర్తొచ్చిందామెకు. కిడ్నాప్, స్పృహ తప్పడం, తర్వాత సిద్ధార్థ వచ్చి సేవ్ చేయడం. సిద్ధార్థ గుర్తొచ్చాడామెకు. చిన్నగా నవ్వుకుందామె. ఇష్టపడితే చాలు, అన్నీ నమ్మేస్తాడు. వాడితో స్నేహం స్వచ్ఛమైనది. ఈ విషయంలో అర్పిత అదృష్టవంతురాలు. ఇక విధి ఎలా ఉందో తెలియదు. ఊహించని విధంగా తనను కిడ్నాప్ నుండి రక్షించడం థ్రిల్ అనిపించింది. అసలు వాళ్ళు తననెందుకు కిడ్నాప్ చేశారో అర్థం కాని పరిస్థితి కలిగిందామెకు. ఎంత ఆలోచించినా లింకు దొరకలేదు. బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసి కంపెనీ డాక్యుమెంట్లు చూస్తుండగా మరోసారి దాహం అనిపించిందామెకు. నోరంతా ఎండిపోతున్న ఫీలింగ్. పవిత్ర మరోసారి ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లి నీళ్లు తాగింది. ఈసారి మరింత ఎక్కువగా తాగింది. కడుపంతా నీళ్లతో నిండిపోయి
ఆమె నడుచుకుంటూ బెడ్ వైపు పోతుండగా సన్నగా మొదలైంది పొత్తి కడుపులో నొప్పి. ఆమె రెండు చేతులతో కడుపు నొక్కుకుంటూ క్రింద కూర్చుండిపోయింది. నిమిషం మాత్రమే, తర్వాత మామూలైపోయింది. ఆమె మొహంలో రిలీఫ్ కనిపించింది. పీరియడ్ టైం కూడా కాదు, మరి నొప్పి ఏమిటి అనుకుంది. పవిత్ర మెల్లగా లేచి నిల్చుని బెడ్ వైపు నడవబోతుండగా భల్లున వాంతయింది. తాగిన నీరు మొత్తం ఫౌంటైన్లా గది మొత్తం విరచిమ్మబడింది. కడుపులో పేగులు మొత్తం వెళ్ళితిరిగిన ఫీలింగ్. అమ్మా అంటూ కింద కూర్చుందామె. పొత్తి కడుపు మొత్తం చేతితో దేవినట్లు నొప్పి. బాధను భరించే ప్రయత్నం చేస్తుండగా మరోసారి వాంతయిందామెకు. మూలుగుతూ కింద పడిపోయిందామె. 10 నిమిషాల్లో మరో 4 సార్లు వాంతి చేసుకుందామె. తర్వాత ఓపిక లేనట్లు మూలుగుతూ ఉండిపోయింది. కళ్ళు బయటకు వచ్చేశాయి. కనుల వెంట నీరు కారిపోతుండగా స్పృహ తప్పిందామెకు. పొత్తి కడుపు మాత్రం లోనకు బయటకు ఒడ్డును తాకే అలలా ఎగసి పడుతూనే ఉంది. తర్వాత అక్కడ నీరవ నిశ్శబ్దం ఆవరించింది. బయట ఎక్కడో కాకి కావు కావుమని తన ఉనికిని చాటుతోంది. తెల్లారింది మేల్కోండి అన్నట్టు. సర్రున హాస్పిటల్ ఎంట్రన్స్ డోర్ తోసుకుంటూ లోనకు వచ్చింది అర్పిత. కారిడార్లో పరుగులాంటి నడకతో ముందుకు పోయింది. కారిడార్ ఇరువైపులా రూమ్స్ ఉన్నాయి. అవి దాటుకుంటూ నడుస్తుండగా కనిపించింది ICU. ఓ 38 సంవత్సరాల వ్యక్తి పక్కన మౌనంగా కూర్చుని కనిపించాడు సిద్ధార్థ. కొంచెం యువతలా విల్సన్ కూడా కూర్చుని ఉన్నాడు. ఆమె సరాసరి సిద్ధార్థ వద్దకు పోయి, ఏమైందక్కకు అంది. అబ్జర్వేషన్లో పెట్టారు, చెకప్స్ జరుగుతున్నాయి అన్నడతను ICU వైపు చూస్తూ. అసలేమైంది అందామె బాధగా. నిట్టూర్చాడు సిద్ధార్థ. డోర్ లాక్ చేయకపోవడం అదృష్టమైంది అర్పిత. టైం బాగుండి మర్చిపోయింది. 6 గంటలకు పనమ్మాయి వచ్చాకే విషయం తెలిసింది. నేనేమో నీ తిరుపతి ప్రోగ్రాం కోసం రెడీ అవుతున్నాను. ఆఫీస్కి ఫోన్ చేసిందామె. తర్వాత విల్సన్ నాకు ఫోన్ చేశాడు. కొంచెం లేట్ అయి ఉంటే దక్కేది కాదు తను, భారంగా చెప్పాడు సిద్ధార్థ. సిద్ధార్థ పక్కన కూర్చున్న వ్యక్తి తలెత్తి చూశాడు. అతని కనుల నిండా నీరు. సిద్ధార్థ ఆయన్ని అర్పితకు పరిచయం చేశాడు. ఈయన పవిత్ర గారి హస్బెండ్ అని. నమస్తే సార్ అందామె. అంతలో డాక్టర్ రూమ్ నుండి పిలుపు వచ్చింది. మిస్టర్ ప్రకాష్ ఎవరు? డోర్ ముందు నిలబడి అడిగింది ఓ నర్సు. పవిత్ర భర్త లేచి నిల్చున్నాడు. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మన్నారు చెప్పిందామె. ప్రకాష్ డాక్టర్ రూమ్ వైపు నడిచాడు. అతన్ని అనుసరించాడు సిద్ధార్థ. లోపలకు వెళ్లేసరికి సిటీ స్కాన్ రిపోర్ట్ పరిశీలిస్తున్నాడు డాక్టర్. ప్రకాష్ సిద్ధార్థ లోనకు రాగానే, కూర్చోండి అన్నాడాయన. ఇద్దరూ కూర్చున్నారు. డాక్టర్ సిటీ స్కాన్ చార్ట్ని పక్కన పెట్టి, నిన్నగాని మొన్నగాని ఆమెను చూసిన డాక్టర్ పేరు చెప్పండి అన్నాడాయన. అప్పటికే ఆయన మొహం కందగడ్డలా ఎర్రబారింది. ప్రకాష్ అయోమయంగా చూస్తూ తల అడ్డంగా ఊపాడు. సిద్ధార్థ కల్పించుకుని, లేదు డాక్టర్, ఆమె ఏ డాక్టర్ని కన్సల్ట్ కాలేదు, అందుకు నేనే సాక్ష్యం, మేమంతా ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తుంటామన్నాడు. డాక్టర్ తీవ్రంగా సిద్ధార్థను చూస్తూ, గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయి, ఇంకా అవి ఫైబ్రాయిడ్గా మారలేదు. సరైన చికిత్స చేస్తే తాను తన గర్భాశయం కాపాడుకునేది. ఎప్పుడో బ్యాన్ చేయబడిన మందు ఆమెకు ఉపయోగించాడు ఆ డాక్టర్. వాణ్ణి వదలకూడదు, నిజం చెప్పండి, ఎవరా రాస్కెల్? కోపంగా అన్నాడు డాక్టర్. ఏం జరిగింది డాక్టర్? భయంగా అన్నాడు ప్రకాష్. ఆమె గర్భాశయం వైల్డ్గా క్లీన్ చేయడానికి ప్రయత్నించారు, తన సమస్య వారికి తెలియదు అని ప్రకాష్ వైపు చూస్తూ, ఎంతమంది పిల్లలు అన్నాడు డాక్టర్. నో డాక్టర్, మాకింకా పిల్లలు కలగలేదు, విచారంగా చెప్పాడు ప్రకాష్. డాక్టర్ సూటిగా ఇద్దరి వైపు చూస్తూ, మీరు పచ్చి అబద్ధం చెప్తున్నారు, ఆమె డాక్టర్ని కలిసింది, ట్రీట్మెంట్లో భాగంగా గర్భాశయం క్లీన్ చేయడం జరిగింది, అది కూడా బ్యాన్ చేయబడిన మెడిసిన్ ఉపయోగించారు, తను ఆరోగ్యవంతురాలైతే ప్రాబ్లం ఉండేది కాదు, గర్భాశయంలో నీటి బుడగలు ఉండడం వలన తన ప్రాణం మీదకు తెచ్చుకుంది, సో అని ఆగాడాయన. సిద్ధార్థ అనీసీగా కదిలాడు. ఎక్కడో చిన్న అనుమానం, చిన్నగా మొదలై మహావృక్షం అవుతుండగా చివ్వున పైకి లేచాడతను. డాక్టర్ 2.5 నిమిషాలు అంటూ బయటకు పరుగు తీశాడు. సిద్ధార్థ డోర్ తెరుచుకుని వేగంగా బయటకు వచ్చి కారిడార్ వైపు పరుగు తీయడం చూసి
అయోమయంగా లేచి నిల్చుంది అర్పిత. ఆమె ఏదో అనబోతుంటే చెయ్యెత్తి స్టే హియర్ అని బయటకు పరుగుతీశాడతను. హాస్పిటల్ బయటకు పోయాక సెల్ తీసి ప్రశాంత్కి ఫోన్ చేశాడు. ఏదో అర్థమై అర్థం కాని ఫీలింగ్తో సతమతమవుతూ రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడతను. ఆఖరి రింగ్ పూర్తి అవుతుంది అనగా కాల్ లిఫ్ట్ చేశాడు ప్రశాంత్. చెప్పరా, మళ్ళీ ఏమైనా గొడవ ఏంది అన్నాడు ప్రశాంత్. సిద్ధార్థ గొంతు తగ్గించి, జాగ్రత్తగా విను, మనం నిన్న రక్షించిన అమ్మాయిల్లో ఎవరైనా ఇంజూర్ అయ్యారా అన్నాడు. తెలియదురా, తర్వాత నేను అసలు ఆ విషయం పట్టించుకోనే లేదు, హయ్యర్ ఆఫీసర్స్ ఇష్యూ అని వదిలేశాను. ఏ, ఎందుకలా అడిగావు అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్, ఒక్కసారి కనుక్కో ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ అన్నాడు సిద్ధార్థ. అవతల ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత చెప్పాడు ప్రశాంత్. ఓ అరగంట టైం ఇవ్వరా, నేనే నీకు కాల్ చేసి చెప్తాను అన్నాడు. థ్యాంక్ యూ రా అని కాల్ కట్ చేశాడు సిద్ధార్థ. సిద్ధార్థ మరలా డాక్టర్ క్యాబిన్కి పోయి కూర్చున్నాడు. ఓ పక్క ప్రకాష్ మౌనంగా కూర్చుని ఉన్నాడు. డాక్టర్ అతన్ని చూస్తూ చెప్పాడు, ఆమెకు గర్భసంచి తీసివేయక తప్పదు, లేకపోతే ఇన్ఫెక్షన్ అయ్యి ఆ గర్భసంచి తన ప్రాణాలు తీసేస్తుంది, అందుకు మీ అనుమతి అవసరం అన్నాడు. ప్రకాష్ డాక్టర్ని చూస్తూ, ఎప్పుడో వచ్చే పిల్లల కన్నా నాకు నా భార్య ప్రాణాలు ముఖ్యం సార్, తనను నాకు దక్కేటట్టు చూడండి చాలు అన్నాడు బాధగా. తప్పకుండా, తనకేం కాదు అని విషాదంగా నవ్వాడాయన. స్త్రీకి తన జీవితకాలంలో 450 సార్లు నెలసరి ఉంటుంది. పుట్టినప్పుడు 2 మిలియన్ల ఫలదీకరణం చెందిన అండాల నుండి 400 నుండి 450 అండాలు విడుదలై వాటిలో కొన్ని మాత్రమే ఫలదీకరణ చెంది సంతానాన్ని కలుగజేస్తాయి. మగవారిలో ప్రతిరోజు 500 మిలియన్ శుక్రకణాలు సెకండ్కి 2000 చొప్పున తయారవుతాయి. అవి గర్భాశయంలోకి పోవడం బ్రహ్మరహస్యం. కేవలం ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే అండాన్ని చీల్చుకుని లోనకు పోయి ఫలదీకరణ చేయగలదు. అంత విలువైనది గర్భాశయం. దురదృష్టం, స్త్రీకి మాతృత్వం పంచే ఆ అవయవం తీసేయడం విషాదమే, కాని తప్పదు, ఐఎమ్ సారీ అన్నాడు డాక్టర్. తర్వాత ప్రకాష్ చేత సైన్ చేయించుకున్నాడు రూల్ ప్రకారం. ఆపరేషన్కి రంగం సిద్ధమైంది. సిద్ధార్థ మౌనంగా బయటకు నడిచాడు. మనసంతా ఖాళీ అయిన ఫీలింగ్. ఇది జరిగిన 1/2 గంట తర్వాత ప్రశాంత్ నుండి ఫోన్ వచ్చింది అతనికి. సిద్ధు, నువ్వు చెప్పినట్టు ఆ 4 గురిలో ఒక ఆమె ఇంజూర్ అయింది, ప్రజెంట్ హాస్పిటల్లో ఉందంట. విషయం ఏమంటే, ఆమెకు గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, గర్భసంచి తీసేస్తేనే ప్రాణాలు నిలుస్తాయట చెప్పాడతను. సిద్ధార్థ పవిత్ర విషయం వివరించాడు ప్రశాంత్కి. ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. సిద్ధార్థ కల్పించుకుని, ఓసారి కలవగలవా ఫ్రీగా ఉంటే అని ఆ బ్లూ వ్యాన్ ఎక్కడ ఉంది అని అడిగాడు. అమ్మాయిలను సేవ్ చేయడంలో పడి అసలు ఆ వ్యాన్ టచ్ చేయలేదు మన వాళ్ళు, కాపలాగా ఓ కానిస్టేబుల్ని ఉంచారంతే. ఏ అన్నాడు ప్రశాంత్. నువ్వు అర్జెంటుగా నన్ను కలవరా, మరో ట్విస్ట్ ఉంది ఇక్కడ. మళ్ళీ చెబుతున్నా, క్రెడిట్ మొత్తం నీదే, నాకేం వద్దు, డ్రైవర్ పోస్ట్ నుండి నీకు విముక్తి కలుగుతుంది అన్నాడు సిద్ధార్థ. సరే అని కాల్ కట్ చేశాడు ప్రశాంత్. ఆడవారి గర్భాశయాలతో వీళ్లకు ఏం పని, ఎక్కడో మెలిక ఉంది, ఎలా సాల్వ్ చేయాలి? సిద్ధార్థ ఆలోచిస్తూ హాస్పిటల్లోకి నడిచాడు. చిమ్మ చీకటి రాజ్యమేలుతోంది అక్కడ. మెయిన్ రోడ్పై పోతున్న వాహనాల కాంతి ఇక్కడకు పరావర్తనం చెందడం లేదు. సమయం 11 దాటింది. పొదలలో కీచురాయి ఒకటి ఘీమంటూ రొద చేస్తోంది. దట్టంగా పెరిగిన ముళ్ళ పొద వెనక మోకాళ్ల మీద కూర్చుని ఉన్నారు సిద్ధార్థ ప్రశాంత్లు. వారి చూపులన్నీ 10 అడుగుల దూరంలో ఉన్న బ్లూ కలర్ వ్యాన్ మీద ఉన్నాయి. అప్పటికే గంట నుండి వెయిట్ చేయడం వలన అసహనం పేరుకుపోయింది ఇద్దరిలో. అక్కడ కాపలా ఉన్న కానిస్టేబుల్ని ఇంటికి పంపించేశారు వారు మధ్యాహ్నమే. సిగరెట్ తాగాలన్న కోరికను బలవంతంగా ఆపుకుంటూ ముందుకు చూశాడు సిద్ధార్థ. దూరంలో వాహనాల హారన్స్ వినబడుతున్నాయి. సిటీలో రాత్రైనా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. చీకట్లో భూత్ బంగ్లాలా ఉంది ఆ వేపకాయ నూనె ఫ్యాక్టరీ. మరో 1/2 గంట నిదానంగా గడిచిపోయింది. మన అంచనా తప్పేమో, గుసగుసలాడాడు సిద్ధార్థ. తల పంకిస్తూ ఆలోచనలో పడ్డాడు ప్రశాంత్. ఊరికే టైం వేస్ట్రా, వెళ్ళిపోదాం అని లేవబోయాడు సిద్ధార్థ.
ఘీమంటున్న కీచురాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. సిద్ధార్థ భుజం మీద చేయి వేసి బలంగా అదిమి పడుతూ అని ఫ్యాక్టరీ ఫెన్సింగ్ వైపు చూశాడు ప్రశాంత్. అతని చూపుని ఫాలో అయ్యాడు సిద్ధార్థ. ఇద్దరు వ్యక్తులు ఫెన్సింగ్ దాటి వ్యాన్ వైపు వెళ్లడం కనిపించింది. ఇద్దరి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నెమ్మదిగా వ్యాన్ను సమీపించి వెనక డోర్ తీశారు అగంతకులు. లోపల ఖరీదైన మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎవరూ కదిలించలేదు వాటిని. తృప్తిగా నిట్టూర్చారు వారు. వ్యాన్ డోర్ మూసి ఒకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. మరొకరు ఫెన్సింగ్ వద్ద గేట్కి ఉన్న తాళం తీసి చేతిని ఊపాడు. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు సిద్ధార్థ ప్రశాంత్లు. ఇద్దరూ ఒకే చోట కూర్చుంటారని ఊహిస్తే ఒకడు సపరేట్గా గేట్ తీసి అక్కడే నిల్చున్నాడు. గేట్ వద్ద వాడు వ్యాన్లో ఎక్కినా వ్యాన్ స్టార్ట్ అయి వెళ్ళినా పతకం తలక్రిందులైపోతుంది. పడిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. మరేం ఆలోచించకుండా చేతిలోని రిమోట్ ప్రెస్ చేశాడు ప్రశాంత్. డ్రైవర్ సీటు కింద అమర్చిన గ్యాస్ బాంబు టప్మంటూ విచ్చుకుంది. బుస్సున పొంగింది గ్యాస్. తెల్లగా వ్యాన్ మొత్తం పరుచుకుంది. మనిషిని క్షణాల్లో స్పృహ తప్పించగల ఓ విధమైన గ్యాస్ అది. గేట్ దగ్గర నిల్చున్న వాడికి ఏం అర్థం కాలేదు. వ్యాన్ బాయినెట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింటుందని కంగారుగా వ్యాన్ వద్దకు వచ్చి డోర్ తెరిచాడు తన స్నేహితుణ్ణి రక్షించాలని. అంతే, క్షణాల్లో స్పృహ తప్పి పడిపోయాడు వాడు కూడా. ఓ గంట దాకా లేవరు ఇద్దరు. గ్యాస్ మొత్తం గాల్లో కలిసిందాకా పొదచాటున వెయిట్ చేసి నెమ్మదిగా పైకి లేచారు సిద్ధార్థ ప్రశాంత్లు. ప్రశాంత్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి విషయం వివరించాడు. నిమిషం తర్వాత అతని కాల్ డీజీపీకి కనెక్ట్ చేయబడింది. ప్రశాంత్ స్టిఫ్గా నిలబడి విషయం చెప్పాడు. అవతల నుండి ఆయన అడిగాడు, నీ జాబ్ ఏంటి అని. డ్రైవర్ని సార్ అన్నాడు ప్రశాంత్. మరి నువ్వు చేస్తున్న పనేంటి? ఇలాంటివి చేసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. అయినా నీ పని కాదది. మరి నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? తీవ్రంగా అడిగాడు ఆయన. సారీ సార్ అని పరిస్థితి చెప్పాడు ప్రశాంత్. షట్ అప్ యు బ్లడీ, చేసింది చాలక మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నావా అని ఫోన్ కట్ చేశాడు ఆయన. చిన్నగా నిట్టూర్చుతూ ఫోన్ జోబిలో పెట్టుకున్నాడు ప్రశాంత్. ఏమైందిరా అడిగాడు సిద్ధార్థ. ఏమవుతుంది, నీ దయవల్ల నా ఉద్యోగం పోయేటట్టుంది కొంచెం ఇరిటేటింగ్గా అన్నాడు ప్రశాంత్. మౌనంగా ఉండిపోయాడు సిద్ధార్థ. వాళ్ళు ఆలోచనల్లో ఉండగానే సైరన్ను మోగించుకుంటూ శరవేగంతో అక్కడికి వచ్చి ఆగాయి 2 పోలీస్ వ్యాన్లు. 5 కానిస్టేబుల్స్తో పాటు కిందకు దిగాడు ఆ ఏరియా ఎస్ఐ. స్పృహ తప్పిన అగంతుకులను రికవరీ చేశారు. ఎస్ఐ ప్రశాంత్ని చూస్తూ, ఈ వ్యాన్ని స్టేషన్కి తీసుకురా అని ఆగి సిద్ధార్థను చూస్తూ, ఇతనెవరు అన్నాడు. ఫ్రెండ్ సార్, హెల్ప్ కోసం తెచ్చాను అన్నాడు ప్రశాంత్. ఆయన తలూపి పోలీస్ వ్యాన్లో కూర్చున్నాడు. తిరిగి హారన్ మోగించుకుంటూ వెళ్లిపోయాయి పోలీస్ వాహనాలు. తల విదిల్చాడు సిద్ధార్థ. ఎంత నిర్లక్ష్యంరా, మొదటి సైన్ అయిన వ్యాన్ని ఇక్కడే వదిలేసి కేవలం ఆ అమ్మాయిలను రికవరీ చేసుకుని పోయారు మొన్న. అసలు వ్యాన్లో ఏమున్నాయో కూడా చూడలేదు. ప్రూఫ్ కోసం నువ్వు ట్రై చేస్తే చీవాట్లు. విఐపీలకు తప్ప పేదవారికి పనిచేయదారా మీ డిపార్ట్మెంట్? ప్రశాంత్ని చూస్తూ అడిగాడు సిద్ధార్థ. అతను తల పంకించి, ఆడవారి కిడ్నాప్ కేసులో ఇంతవరకు స్పెషల్గా ఎవరిని నియమించలేదు. కిడ్నాప్ అయిన వారందరూ దిగువ మధ్య తరగతి ఆడవారే. ఎవిడెన్స్ దొరికిందిగా, ఏం చేస్తారో చూద్దాం అన్నాడు ప్రశాంత్. నిశ్శబ్దంగా ఉండిపోయాడు సిద్ధార్థ. అక్కడ మిత్రులిద్దరూ మిగిలిపోయారు. తిరిగి అక్కడ నిశ్శబ్దం ఆవరించడంతో కీచురాళ్ళు మళ్ళీ ఘీమంటూ గోల చేయసాగాయి. జీవితంలో అన్నీ సక్రమంగా జరిగితే ఎవరూ విషాదంగా ఉండరు. జీవితాన్ని శ్రద్ధగా ప్లాన్ చేసుకున్నా మనం ఊహించని సంఘటనలు జరుగుతాయి. గర్భసంచి కోల్పోయానని తెలిసిన పవిత్ర కుమిలిపోవడం చూసి ఓదార్చాడు భర్త ప్రకాష్. ఊరుకో బేబీ, నువ్వు ఉంటే చాలనుకున్నాను, నిన్ను దక్కించుకున్నాను. పిల్లల విషయంలో బాధపడడం అంత అవసరం లేదు, ప్లీజ్ బాధపడకు అన్నాడతను. ఆమె భర్త చేతిని చెంపలకు ఆనించుకుని తర్వాత ముద్దు పెట్టుకుంది. వారిద్దరినీ చూస్తున్న సిద్ధార్థ నవ్వి, హాస్పిటల్లో ఈ రొమాన్స్ అవసరమా? అది కూడా మాలాంటి పిల్లల ముందు అన్నాడు అర్పితకు కన్నుగీటుతూ. పవిత్ర చురుగ్గా చూసి, ఇలా రా అంది. సిద్ధార్థ నవ్వుతూ దగ్గరకు పోయాడు. సిద్ధార్థ చేతిని అందుకుని ముద్దు పెట్టుకుంది. మీరిద్దరూ నా పిల్లలేరా? రేపు మీకు ఎవరు పుట్టినా
మా భార్యాభర్తలకు ఇచ్చేయాలి అంది. సిద్ధార్థ పవిత్రను చూస్తూ, నేను నిన్ను అక్క అనొచ్చా అన్నాడు. తప్పకుండా అందామె. ఈ సంఘటన ఇక్కడ జరుగుతున్న సమయంలో నరేంద్రవర్మ కారు సిద్ధార్థ ఇంటి ముందు ఆగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇట్లు మీ శైలజారూప సాహిత్యం.